మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని సొంతంగా డబ్బు సంపాదించాలనుకుంటే సాయి రమేష్ గారి డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం జవరియ గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ మీరు చెప్తూ ఉంటారు బిజినెస్ అనగానే స్టార్ట్ చేసిన వెంటనే మనకి సక్సెస్ అనేది రాదు, అందులో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, అలాగే కొన్ని కొన్ని స్ట్రగుల్స్ కూడా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు అక్కడే గివ్అప్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలి, అప్పుడే మీరు సక్సెస్ చూస్తారు అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అబ్సల్యూట్లీ సిరి గారు, చాలా చక్కగా చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే రాధా దాగా అనే ఒక మహిళ 65 ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. 65 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు తన బిజినెస్ కొత్తగా మలుపు తీసుకుని వచ్చింది. యాక్చువల్లీ ఇంతకుముందు తనకు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉండేదన్నమాట, అది ఒక 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, అదంతా చాలా చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం చాలా చాలా ప్రయత్నించి మంచి లాభాలతో చేసుకుంటూ ఉండింది. ఏజ్ ఎక్కువ అయింది కాబట్టి తిరగలేనని చెప్పి కుకింగ్ అంటే కూడా తనకి ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి కనెక్టివిటీ, తను కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి జస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసేసింది అన్నమాట. ఇండస్ట్రీ స్టార్ట్ చేసింది? ఎస్, అబ్సల్యూట్లీ. చిన్నగా ప్రయత్నించింది. తనకు యాక్చువల్లీ ఎయిర్ బస్సెస్ త్రూ చాలా ట్రావెల్ చేసేది. ఓకే, అక్కడ ఒక థాట్ వచ్చింది అన్నమాట, ఎందుకు మన సౌత్ ఇండియన్ ఫుడ్ మనము ఇడ్లీ టబ్ అంటారు కదా, ఇడ్లీ బాస్కెట్ లాగా ఒకటి ప్రిపేర్ చేసి సప్లై చేద్దాము అని నియర్ బై ఉన్న వాళ్ళకి ట్రై చేసింది, కానీ అది ఫెయిల్యూర్ అయిందనమాట. అప్పుడు అక్కడ తను ఆగకుండా 65 ఇయర్స్ ఓల్డ్, ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి, 65 ఇయర్స్ ఓల్డ్లో కూడా ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ అలా ఆలోచించింది, అందులో ఫెయిల్ అయ్యింది. అయినా పోహా, ఉప్మా, హైదరాబాదీ బిర్యానీ అండ్ రకరకాలుగా అన్నమాట ఇవన్నీ స్టఫ్స్ చేసి ఒక టబ్ లాగా అంటే బకెట్ ఒక బాక్స్ లాగా ప్రిపేర్ చేసి అవన్నీ తను ఇప్పుడు ఎయిర్లైన్స్కి, తర్వాత వచ్చేసి మనకు ఇండియన్ రైల్వేస్కి సప్లై చేస్తుంది సిరి గారు. ఓకే, ఎస్, తనకు స్టార్టింగ్లో తను కూడా చాలా చాలా కష్టపడింది. ఎవరైతే చెఫ్స్ ఉంటారో ఎయిర్లైన్స్కి సంబంధించిన ప్యాంట్రీ ఉంటుంది కదా, వీళ్ళ అందరికీ కలిసిందనమాట, ఎలాంటివి మనం ఇస్తే బాగుంటుంది అలాంటివే తను ప్రిపేర్ చేసుకుంది స్టార్టింగ్లో. అండ్ హైదరాబాదీ బిర్యానీ ఉందంటే నాకు ఇది చాలా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట. సో వీ హ్యావ్ టు టెల్ హర్ నేమ్ అని చెప్పి నేను ఇది తీసుకున్నానండి ఎగ్జాంపుల్. అండ్ తన కృషి అసలు ఆ ఏజ్లో అంటే ఏదో కృష్ణారామ అనుకొని కూర్చోవడం, తర్వాత వచ్చేసి వీళ్ళు చూడలేదు వీళ్ళు అలా అన్నారు అదే ఉంటుంది కదా. ఆ ఏజ్లో కూడా ఇంతకుముందు కూడా మనము ఒకరి గురించి మాట్లాడుకున్నాం, 63 ఇయర్స్ ఓల్డ్ రజనీ గారు, తను కూడా నా క్లయింట్ అని చెప్పి తను ఇలా ఉన్నారండి, చాలా చాలా వరకు ఉన్నారు. ఏజ్ తో సంబంధం లేదు, ఏజ్ తో సంబంధం లేదు, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. మీ థాట్స్, మీకున్న క్లారిటీ, మీకున్న ప్యాషన్ ఎంతవరకు, అందులో ప్రాణం ఉందా, అందులో జీవిస్తున్నారా, ఖచ్చితంగా సక్సెస్ మాత్రం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది అని నమ్మండి. ఇది ఎందుకంటే ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా కూడా చాలా చాలా మంది ఉన్నారు. ఇదేమీ మనము కట్టకథలు చెప్పట్లేదన్నమాట, గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు మీరు. ఇలాంటివి బోల్డ్ అని స్టోరీస్ ఉన్నాయి సిరి గారు. మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు థామస్ ఎల్వా ఎడిసన్ ఎన్నిసార్లు బల్బ్ కనుక్కున్నాడు కదా, అతను ఇంకా సైంటిస్ట్ కాబట్టి అని పక్కన తోయకుండా మనం చేసే పని కూడా యూ షుడ్ ఫీల్ జస్ట్ లైక్ ఏ థామస్ ఎల్వా ఎడిసన్ అండ్ యువర్ బిజినెస్ ఇస్ జస్ట్ లైక్ ఏ బల్బ్. అంటే అన్నిసార్లు చేసినా కూడా తను ఎక్కడ కుంగిపోలేదు, ఏదైతే పనికిరాని వేస్ ఉన్నాయో అవన్నీ తను ఎలా తీసుకున్నాడంటే ఇవన్నీ దీనికి కనెక్ట్ అవ్వవు అని తెలుసుకున్నాను అన్నాడు. సో లెర్నింగ్ ఈజ్ అర్నింగ్ కాబట్టి మనము లెర్న్ చేస్తూ ఉండాలి. అర్నింగ్కి అది చాలా చాలా స్కోప్స్ ఇస్తుంది. అర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి లెర్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనేది మర్చిపోకుండా మనం తరచుగా ప్రయత్నిస్తూ ఉంటే కింద పడినా పర్వాలేదు, తప్పు కాదు, లేవకపోవడమే తప్పు అనేది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ప్రయత్నం అనేది ఎప్పుడు ఏ వయసులో ఎక్కడైనా చేయొచ్చు సిరి గారు. సో ఇలా ఒక మహిళ ప్రయత్నిస్తుంది అంటే మనము ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు కదా. ఇప్పుడు బిజినెస్ చేసామమ్మా, లాస్ వచ్చింది, సరే ఇంకక్కడికే ఆగిపోతారా, లేదు మీకు కనెక్షన్స్ ఉంటాయి కదా, సరే ఇంకొక థాట్ ఉంది కదా మీకు, సో ఆ థాట్ అప్లై చేసి ఎవరైనా సపోర్ట్ చేస్తారు, చెయ్యరు అని చెప్పరు, మీ క్లోజ్ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీస్లో కానీ చిన్న పెట్టుబడితోనే మళ్ళీ ప్రయత్నించండి, మళ్ళీ ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వుద్ది. మీరు ఇంటర్వ్యూస్ ఎన్ని చూసినా కూడా వాళ్ళు చెప్తారు మేము 0 నుంచి మళ్ళీ వచ్చాము,
బిజినెస్ ప్రారంభించాను, జీరోకి వెళ్ళాము, చేసాము, మళ్ళీ జీరో నుంచి ఇక్కడికి వచ్చాము అని. అది అమితాబ్ బచ్చన్ నుంచి, బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ నుంచి సామాన్య ప్రజలు కూడా చాలామంది ఈ కోవాలోకి వస్తారు. కాబట్టి మనం అది దృష్టిలో పెట్టుకొని మన విల్ పవర్ తగ్గకుండా కొన్ని కొన్ని పాటించాలి సిరి గారు. కొన్ని మోటివేషన్స్ కానివ్వండి, అండ్ రొటీన్ హ్యాబిట్స్ మనకు ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటూ తర్వాత వచ్చేసి కొన్ని మెడిటేషన్స్ లాంటివి, ఇంకా ఆహారపు అలవాట్లు ఇవన్నీ కొంచెం చూసుకుంటే, ఇంకా ఏది మీకు ఇష్టమైన పని ఏంటి, సినిమాలకు వెళ్ళడమా, పాటలు వినడమా, డ్యాన్స్ చేయడమా, ఇలాంటివి అస్సలు మిస్ అవ్వద్దు లైఫ్లో. ఇది ఎప్పుడైతే మీరు ఇది తగ్గించుకుంటూ వాయిస్ పెరుగుతుంది అని వదిలేశారో, ఇలాంటివి అస్సలు వదలద్దు. ఇలాంటివి ఎప్పుడైతే మీరు కంటిన్యూటీ పెడుతూ ఉంటారో, మీరు ఎప్పుడు యంగ్గానే ఉంటారు, హాయిగా హ్యాపీగా ఏదైనా సాధించగలరు. విల్ పవర్ అనేది ఎప్పటికీ తగ్గదన్నమాట. ట్రూ అండి, చాలా బాగా చెప్పారు. మరి ఎస్పెషల్లీ ఎవరైనా కూడా ఇలా మనకి బిజినెస్ పరంగా, మాకు బిజినెస్ ఐడియా కావచ్చు, లేదు అంటే మార్కెటింగ్ పరంగా కావచ్చు, లేదు మేము పెట్టాము అంతలా మాకు మేము అనుకున్నంత లాభాలు ఇందులో రావట్లేదు, ఎక్కడ స్టక్ అయిందో తెలియట్లేదు అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్లీ సిరి గారు, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. ఆల్రెడీ చాలా కాల్స్ వస్తున్నాయి. అవును, అపాయింట్మెంట్స్ కూడా 1-to-1 వస్తున్నారు. షెడ్యూల్ ప్రిపేర్ చేసి వాళ్ళ టైమింగ్స్ చెప్తారు. అండ్ అలాగే ఎవరికైనా బిజీ వచ్చినా కూడా, ఎస్ డెఫినెట్లీ, నంబర్ బిజీ వస్తుందంటే తర్వాత కొంచెం ప్రయత్నించండి, లేకపోతే వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినా కూడా టీమ్ విల్ డెఫినెట్లీ గైడ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.